ఎక్కడెక్కడ అభివృద్ధి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అంటారా? 100% వచ్చింది. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ మధ్యకాలంలో ఎవరు చేయలేరు, చేయబోరు కూడా. అలా చేశారు జగన్ గారు. దాదాపుగా 2.5 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం, 2.5 లక్షల పైగా మన ప్రైవేటు సెక్టార్లో కూడా ఇవ్వటం జరిగింది. తను ప్రామిస్ చేసిన విధంగా తను ఇస్తూనే వెళ్తున్నారు. క్యాలెండర్ ఇచ్చి మరి అన్ని డిపార్ట్మెంట్స్లో, ఒక సచివాలయం మాత్రమే కాదు, మెడికల్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇలా ఏది తీసుకున్నా కూడా ఇది ఇవ్వలేదని చెప్పండి. ఈరోజు వచ్చి మొన్న మాట్లాడుతుంది శర్మిల, డిఎస్సిని దగా చేశారు అనింది. ఆమెకి తెలియంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏదైతే డిఎస్సి అనౌన్స్ చేశారో 1998 కానీ 2008 కానీ 2018కి సంబంధించి 17,000 ఉద్యోగాలు జగనన్న ఇచ్చారు. అవి కాక ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వంలో 6,100 మనం నోటిఫికేషన్ ఇచ్చాం. అప్పుడు ఎన్ని ఇచ్చినట్టు 23,000 పైగా మనం ఇచ్చాం. సో అది తెలియదు ఆవిడకి, రాసిచ్చిన స్క్రిప్ట్ మాట్లాడితే ఇలాగే ఉంటుంది. అది కూడా ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి. అదే అన్నాను, 4.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారో తెలీదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలో ఆవిడకి తెలీదు. కానీ సడన్ గా ఈరోజు దిగేసి పెళ్లికి రిసెప్షన్కి మధ్య గ్యాప్ని దగా డిఎస్సి అని చెప్పి ఆమె మాట్లాడుతుంటే అందరు నవ్వుకుంటున్నారు అసలు. సో కాన్ఫిడెంట్ గా డెవలప్మెంట్ పరంగా 100% అండి. ఎక్కడ కావాలన్నా నేను వస్తాను. ఒక టర్మ్ లో అంటే 5 ఇయర్స్లో ఒక ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో అది చాలా ప్రభుత్వాలు చేయలేదు, కానీ జగనన్న అంతకు మించి చేశారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో సచివాలయాలు వచ్చాయి, సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ వచ్చాయి, రోడ్స్ వచ్చాయి, రోడ్స్ వచ్చాయి, వాటర్ లేదు అనేది లేదు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో, జగన్ గారి పీరియడ్ లో వాటర్ లేదు, వాటర్ కోసం ప్రజలు కష్టపడుతున్నారన్న మాట వచ్చే ప్రసక్తే లేదు. వరుణ దేవుడు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉంది. సో వాటర్ ఎప్పుడు సఫిషియంట్ గా ఉంటుంది, రెయిన్స్ కానీ, వాటర్ గ్రౌండ్ లెవెల్స్ కానీ. దానివల్ల ఎక్కడ కూడా ఇంతవరకు ప్రాబ్లం అయితే రాలేదు. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం వాటర్ కి లోటు లేదు అంటే డ్రింకింగ్ వాటర్, అగ్రికల్చరల్ వాటర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రోడ్స్ బాగున్నాయి అంటున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చామని. రోడ్స్, నేషనల్ హైవేస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గడ్కరీతో మాట్లాడి హైయెస్ట్ రోడ్స్ మనకే వేయించాం. అలాగే ఊర్లలో, వార్డ్స్ కానీ, విలేజెస్ లో కూడా ఇంటీరియర్ సిమెంట్ రోడ్స్, సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ ఎక్కడికక్కడ వేయటమే కాకుండా మళ్ళీ గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా మా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జ్లు ఎక్కడ అడిగినా కూడా లేదనకుండా ఫండ్స్ రిలీజ్ చేసి చేస్తున్నారు. దానికి నిదర్శనం నా కాన్సెన్స్. మీరు రండి, ఎక్కడైనా నేను చూపించడానికి రెడీగా. అయితే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మీరు చూపించిన, మీరు చేసిన ఈ అభివృద్ధి డెఫినెట్లీ 175 అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. 175 కి 175 ఎందుకు? సో అన్ని డెవలప్మెంట్ చేయటమే కాకుండా వెల్ఫేర్ కూడా పార్టీ చూడకుండా ఇస్తున్నాం. సో ఒక్క తెలుగుదేశం వాడైనా, లేదా ఒక్క జనసేన వాడైనా, లేదా ఒక బీజేపీ వాడైనా, నాకు, నేను ఈ పార్టీలో ఉన్నందువల్ల ఈ వెల్ఫేర్ రాలేదు, ఈ పార్టీలో నేను ఉండటం వల్ల నా వీధిలో ఈ డెవలప్మెంట్ కాలేదు అనేది జగనన్న పీరియడ్లో లేదు. చెప్పమనండి ఒక్కరినైనా. ఇంతవరకు ఒకరు చెప్పలేకపోయారు. కేవలం డెవలప్మెంట్ లేదు, రోడ్ లేదని ఏదో అబద్ధాలు చెప్పడం తప్ప ఏదైనా ఆథెంటిక్గా చెప్పాలి. పలానా చోట లేదు, పలానా చోట లేదంటే దానికి ఆన్సర్ చెప్పగలం. ఇప్పుడు ఒక 5 ఇయర్స్లో మనకి ఆల్మోస్ట్ 2.5 ఇయర్ కోవిడ్లో పోయింది. ఆ 2.5 ఇయర్ మన స్టేట్కి ఇన్కమ్ లేకపోయినా ప్రజల కోసం మనం ఎంత ఖర్చు పెట్టాం? టెస్టింగ్స్ కానీ, కోవిడ్ సెంటర్స్ కానీ, వాళ్ళకి పౌష్టికమైన ఆహారం కానీ, మెడిసిన్స్ ఇచ్చి, మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ని తీసుకొచ్చి ప్రాణాలు పోకుండా మ్యాక్సిమం కష్టపడిన స్టేట్ ఒక్క స్టేట్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మీకు ప్రైమ్ మినిస్టర్ కూడా జగన్ గారిని అంత పొగడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం ఏ చిన్న ఇష్యూ అయినా కూడా. సో దానివల్ల మనము అందరికీ ఆ టైంలో డబ్బులు ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా, బయటకు వెళ్ళరు, ఎర్నింగ్ చేసే పరిస్థితి లేదు. సో వాళ్ళ కుటుంబాలు బ్రతికేయడానికి, కూరగాయలకి, బియ్యానికి, తినడానికి ఇవ్వటమే కాకుండా మెడిసిన్ కిట్స్ ఇవ్వటమే కాకుండా ఎవరికైనా వచ్చినా ఇమీడియట్గా వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళని ఎలా కాపాడాం, ఆ తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం ఎలా వ్యాక్సినేషన్స్ వేసి ఇచ్చామో దానికే బెస్ట్ ఎగ్జాంపుల్ మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి అని. అందుకే నేను ప్రతిసారి దాన్ని మెన్షన్ చేస్తాను. కరెక్ట్. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న స్టేట్స్, తెలంగాణలో చేయలేదు, తమిళనాడులో చేయలేదు, కర్ణాటక చేయలేదు, వై జగన్ ఓన్లీ? ఓట్ల కోసమైతే జగనే చేయాల్సిన అవసరం లేదు కదా. అది మా మనసు, ప్రజల్ని అభిమానించే మనసు.